ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు। వైఎస్ఆర్ ఆసరా రెండో విడత సంబరాల్లో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రం కస్తూరీబా గాంధీ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా రెండో విడత చెక్కును అందజేశారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వెలుగు ఏపీఎం, సీసీలు, యానిమేటర్లు, స్వయం సహాయక మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు। సుభిక్షంగా ఉండాలంటే రాజు బాగుండాలి, మనసున్న రాజు ఉండాలి। అటువంటి మనసున్న రాజు మా జగన్ కాబట్టి మనమందరూ కూడా సమిష్టంగా పార్టీ కోసం కృషి చేస్తూ ఒక కృతజ్ఞత భావంతో మనమందరూ కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సాయం గుర్తుకు ఓటు వేస్తూ వేయించి ఏ ఎలక్షన్స్ వస్తే కూడా జగన్ అన్నకి బలంగా ఉంటూ సాయం గుర్తుకు ఓటేసి వేస్తూ అఖండమైన మెజారిటీతో మా జగన్ అన్నని గెలిపించి సీఎంగా ఎల్లప్పుడూ మనం చూడాలని ఆశిస్తూ, అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా మీ ఇంటి ఆడబిడగా మీ విషయంలో ఉంటుంది। మా సర్పంచ్లు, మా ఎంపీటీసీలు, మా జెడ్పీటీసీ అందరూ ఉంటే మీకు ఎప్పుడు కూడా సేవకులాగా పనిచేస్తామని చెప్పి ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ లో నిజంగా ఈ రోజు నేను పాలు పంచుకుంటున్నానన్న ఒక సంతోషంతో మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతతో తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। జై జై జగన్, జై జగన్, జై జై జగన్।